రేవంత్ సార్, నామినేషన్ ప్రక్రియను ప్రారంభించండి. ఓకే బిగ్ బాస్. నో హార్ట్ ఫీలింగ్స్. నాకు అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఈ ఫ్రమ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి కష్టపడుతూ ఉన్నారు, చేస్తున్నారు. బట్ అంటే ఏదైనా వర్క్ అన్నా లేకపోతే ఏదన్నా కూడా నాకు తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు అనిపించింది. బేసిక్గా నేను చేసేటప్పుడు మీరు రాలేదేమాట, నేను చేసింది తక్కువనే. అంటే నేను మేబీ ఇంట్లో లేనేమో, తెలియదు ఆ విషయం. మేబీ మరి మీరు చేసే అవును, మేబీ చాలా రూమ్స్ ఉన్నాయి కాబట్టి రెస్ట్ తీసుకున్నాం అదే అనుకుంటున్నాను నేను కూడా. సో వేరే ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్ అవ్వడానికి గానీ లేకపోతే వేరే పరంగా ఉన్న ఇంట్రెస్ట్ నాకు వర్క్ లో నేచురల్ కనిపించలేదు. సో ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ద ఫస్ట్ దీనిగా నాకు అనిపించింది బిగ్ బాస్. సో అందుకే నేను 5 మనీ ఇచ్చేసాను. దట్స్ ఇట్. సో సెకండ్ నేమ్ ఆరోహి. నాకైతే ఒకే గ్రూప్ తో, అంటే మీరు మాక్సిమం అంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో నాకు యాక్చువల్ తెలియలేదు. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఈ ఇప్పుడు ఈ వర్క్ పరంగా ఈ మీ ఇంట్లో ఉన్న సభ్యులు అందరి పరంగా మనం యాక్చువల్ మాట్లాడుతున్నాం కాబట్టి, సో నాకు వర్క్ మీరు కూడా అంత ఏమి చేయలేదు అండ్ అంత యాక్టివ్ లేరు అని చెప్పి నాకు అనిపించింది. సో దట్ ఇస్ ద పాయింట్, సేమ్ పాయింట్ నేను మిమ్మల్ని నామినేట్ చేశాను. పని చేయలేదనే వాళ్ళకి అనిపించింది నిజంగానే, ఎందుకంటే నేను చేసిన నాకు తెలుసు. నాకు తెలిసి నేను జనాల తోటి కంటే ఎక్కువ నేను కిచెన్ లోనే తగలబడ్డా నిజాన్ని చెప్పాలంటే. సారీ, మై లాంగ్వేజ్ స్లాంగ్ అట్లా ఉంటది. పని అంటే పని చేస్తాను, వేరు చేస్తాం వేరు. రేవంత్ గారు చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ కిచెన్ లకు వచ్చి ఆడ నలుగురు భూమి కూడినాక, అంటే ఆడ నలుగురు చేయనికి రెడీగా ఉన్నాక వెనకొచ్చుడు వేరు. మీరు అదే ఆలోచించాలని చెప్తాను. ఆ టైం కి బికాస్ నువ్వు ట్రాష్ లో ఉన్నావు కాబట్టి అందరం ఎవరెవరు వేటిలో ఎఫిషియన్సీ ఉంది అని అడిగి వాళ్ళు వాళ్ళు ఆయా పనులు చేయగలవు అని చెప్పినప్పుడు మెయిన్ గా మరీనా అండ్ సుదీప వాళ్ళిద్దరు వంట సెక్షన్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ గా ఉన్న వాటిల్లో తనని ఒక దాంట్లో చెప్పడం జరిగింది. బట్ నేను చూసినంత వరకు అయితే నాకు ఏదైతే అనిపించిందో అది చెప్పాను. కానీ నేను ఆ వరకు నేను చేసిన, సరే మీరు చూడలేదు కదా, నా వరకు నేను చేసిన అనేది క్లారిటీ వంట గురించి అయిపోయింది. ఒక నలుగురికి తెలుసు కాబట్టి నేను చేసిన, మీరు చూడలేదు ఇప్పుడు దానికి బదనం కూడా చేయలేము మనం, అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది గ్రూప్ అన్నారు కదా, గ్రూప్ ఏంటంటే ఫస్ట్ రోజు ఆల్రెడీ మీరు సూర్య తోటి ఎక్కువ ఉంటానని చెప్పేసి అన్నారు. దాదాపు నేను ఎంతసేపు తెలియదు కానీ పడుకొని సేపు కిచకిచమని గోళ పెడుతూనే ఉన్నారు. బట్ నేను ఎవరిని నిందించలేదు. అమ్మో ఈ లేచిండు అని చెప్పి మీరు అంటే అక్కడ మీరు ఏమన్నారు, మీరు అన్నారు 100%. ఆ రోజు కూడా మొన్న కూడా మాట్లాడినప్పుడు ఎవరున్నా ఈ టాపిక్ ఉన్నప్పుడు నేనన్నా ఒక్క నిమిషం, ఆ రోజు వసు ఉంది ఇట్లాంటి బదనములు నేను తీసుకోను, ఒక్క నిమిషం ఆగండి. ఓకే నాకు అనిపి, నాకు నేను విన్నాను అమ్మో ఈ లేచిండు అని చెప్పి మీరు, ఆ తర్వాత ఏమంటారో తెలియదు కానీ అది నేను విన్నాను. మీకు దండం ఆగండి, నేను చెప్పేది వినండి. మెల్లగా మెల్లగా ఆయన ఆల్మోస్ట్ ముసుగు కూడా తీసిండు, ఆయన లేస్తాడు అని చెప్పేసి నేనన్నా. మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది నాకు అవన్నీ, నేను ఒకటే అండి వినండి. అయ్యో ఓకే కాదు, ఎందుకంటే అమ్మో మీరు లేచిండు అనే దానికి, అయ్యో ఆయన లేచిండు అనే దానికి చాలా తేడా ఉన్నది. మీరు నిజం చెప్తాను, రెండు ఇప్పుడు 2 మార్కుల క్వశ్చన్ అడిగితే 20 మార్కుల ఆన్సర్ ఎట్లా చెప్తారో, నేను 20 మార్కుల ఆన్సర్ అడిగితే 2000 మార్కుల ఆన్సర్ చెప్తాను, సరేనా? ఓకే చెప్పండి, మరి 1000 మార్కుల ఆన్సర్ చెప్పండి. నిజానికి గట్టిగా చెప్పాలంటే స్పెషల్ గా పర్సన్ టు పర్సన్ మాట్లాడింది ఇక్కడ 21 మందిలో నేను ఒక్కదాన్నే. గ్రూపులు గ్రూపులు గ్యాంగులు గ్యాంగులు కూసోకుండా మాట్లాడింది నేను ఒక్కదానే. ఇంతవరకు నాకు ఇంటరాక్షన్ అవ్వండి ఓన్లీ శ్రీ సత్యతో. అంటే ఇది పాయింట్ నేను అసలు మిస్ గాని, మీ కళ్ళ ముందు ఊకే కనిపించే అమ్మాయిని ఆడ కూసుంటాను ఈడ కూసుంటాను నేను కూసినప్పుడు లేచిపోతాను అని అంటారు ఏంటి అని నాకు అర్థం కాదు. నాకు కనిపించలేదండి, నా కళ్ళ ముందు మీరు అన్నారు బట్ నాకు కనిపించలేదు. అదే పాయింట్ చెప్పాను, మీద ఉంటానేమో నా మీద ఉంటలేవేమో నేను ఏం చేయను. మరి మీరు అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, నేను మామూలు మీరు అన్నారు కాబట్టి ఒంటి ఇంటి పని అని చెప్తాను. ఇవాళ కూడా నేను ఈవెన్ క్లియర్ గా అంటే ఎవరు చెప్పాను గుర్తులేదు కానీ మామూలుగా నేను ఏమని అన్నాను చెప్పులు ఎవరు చెప్పలేదంటే మీద అయిపోయింది కదా, మధ్యలో మాట్లాడకండి, చెప్పింది రండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఏదైతే అనిపించిందో అది నేను చెప్పాను. మేబీ అది నేను చెప్పింది రాంగ్ ఓ రైటో ఆయన చెప్పి బిగ్ బాస్ చెప్తారు. వచ్చేచ్చా?